నమస్తే, బీసీఎన్ న్యూస్కు స్వాగతం. కోట మండలం కొత్తపట్నం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయనున్న లెదర్ కాంప్లెక్స్ ద్వారా భూములు కోల్పోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తామని ఎన్డీసీసీబీ వైస్ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద వారు విలేకరులతో మాట్లాడారు. కృష్ణాపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ కు అప్పగించిన భూముల్లో పట్టాలున్న భూములకు ప్రస్తుతం పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే అక్రమిత భూములకు కూడా పరిహారాన్ని అందించేందుకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్తో చర్చించామని, మిగులు భూములకు పరిహారం అందేలా రైతుల తరపున పోరాటం చేయనున్నట్లు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప్పల బాలకృష్ణ గౌడ్, ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి, చెంగల్ రాయలు, ఉప్పల మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లెదర్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ స్థాపించడానికి భూమి యొక్క సేకరణ కోసం ఆ యొక్క గ్రామంలో వారు వాళ్ళకి రావాల్సిన అక్కడ భూ స్థలంలో వాళ్ళకి రావాల్సిన భూమి ఎంక్రోచ్మెంట్ డబ్బులు కోసంగా వారు వచ్చారు. మేము స్పందించాము. వాళ్ళు పేదవాళ్ళు, గవర్నమెంట్ దానికనే సబ్ కలెక్టర్ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి, సోమిరి చంద్రమౌళి గారి దగ్గరికి కూడా వీళ్ళ యొక్క సమస్య, ఈ యొక్క పరిష్కారానికి వాళ్ళ దగ్గరికి తీసుకుపోతున్నాం. వారితో కూడా ఫోన్లో మాట్లాడినాం. రేపు వస్తున్నారు. రేపు వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం అందిస్తారని చెప్పి మేము కోరుకుని, అందరి తరఫున మేము పోయి మాట్లాడిన తర్వాత దాని యొక్క ఎంత అనేది వాళ్ళు చెప్పి ఆ సహాయం కోరుతున్నాం. తప్పకుండా వాళ్ళు గవర్నమెంట్తో మాట్లాడి తప్పకుండా పేదలకి కొత్త పట్టు పంచాయతీ వాళ్ళకి ఆ భూమి దాని లెదర్ ఫ్యాక్టరీకి పోయే భూమికి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము అందరం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే సోమేశ్వర చంద్రమౌళి గారు రేపు వస్తున్నారు. ఎమ్మెల్యే గారు కూడా రేపు మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి తొందరలో దాన్ని పరిష్కారం చేసి ప్రజలకు సహాయం చేస్తామని చెప్పి మేము అందరికీ చెప్తున్నాం. తప్పకుండా ప్రభుత్వం తరఫున మినిస్టర్ గారితో, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆ నిర్వాసులకి తగు ఎంతో కొంత ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని చెప్పేసి మేము అందరం కృషి చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. పంచాయతీలోని లెదర్ కాంప్లెక్స్ ఉన్న రైతులందరూ కూడా మా నాయకులు ఎన్డీసీసీ వైస్ ప్రెసిడెంట్ నల్లపరెడ్డి జగన్మోహన్ గారితో ఆ ఫ్యాక్టరీ యొక్క నిర్వాసితులు, ఆ ఫ్యాక్టరీ యొక్క కమ్ము చేసిన అందాల్సిన రైతులందరూ కూడా మా సార్తో కలవడం జరిగింది. ఎందుకంటే అక్కడ సమస్యను చెప్పాము. అక్కడ నిర్వాసితులకు నిన్న వచ్చినటువంటి అధికారులు, వచ్చినటువంటి ఫ్యాక్టరీ అధికారులు వచ్చి మేము గవర్నమెంట్ సైడ్ ఏదైతే ఉందో దానికి మేము కాంపోజిషన్ ఇవ్వమని చెప్పేటువంటి మాటలు చెప్పిన తర్వాత ఇది ఇట్లా చేస్తే రైతులు లాస్ అయిపోయే అవకాశం ఉందని చెప్పి వెంటనే దీన్ని పెద్దవారి దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి మేము నిన్న అక్కడ నిరసన చేయలేకపోయిన పరిస్థితి, దానికి వేరే విధంగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మేము టీడీపీ గవర్నమెంట్లో ఉండి ఎమ్మెల్యే గారితో చర్చించి మా జగన్మోహన్ గారితో చెప్పిన తర్వాత మేము న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత మళ్ళీ మేము నిరసన కూర్చునేస్తే అది వేరే రకమైనటువంటి అర్థానికి వస్తుందని చెప్పి మేము కూర్చోలేని పరిస్థితి నిన్న. అయినప్పటికీ ఉదయం నేను నైటే ఫోన్ చేసి రెడ్డి గారు చెప్తే, లే చెంగళరావు, మీరందరూ నా కాడికి రండి, మీ రైతులందరూ నేను మంత్రి గారి దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి మీ ఖచ్చితంగా 100% మీకు అక్కడ ఏదైతే 400 ఎకరాలకి కాంపోజిషన్ రావాల్సి ఉందో వాళ్ళందరి కోసం నేను ఖచ్చితంగా తీసుకొని పోయి మీ కాంపోజిషన్ ఇచ్చే వరకు నేను గవర్నమెంట్ సంప్రదింపు చేసి పరిస్తున్నది అని చెప్పి రెడ్డి గారు మాకు ఈరోజు గట్టిగా హామీ ఇచ్చారు. అదే కాదు, రేపు మా మినిస్టర్ గారు, మంత్రి గారు వస్తుంటే ఆయన కాదు కూడా కొత్తపట్నం రైతులందరూ తీసుకెళ్లేసి మీ యొక్క విషయం చెప్తాను. ఖచ్చితంగా ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్తో వెళ్తే అందరితో మేము కలిసి అక్కడున్న 400 ఎకరాల యొక్క లబ్ధిదారులకి గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ వచ్చాయా, దానికి నేను నా వంతు నేను తీవ్రంగా ప్రయత్నం చేసి మీకు ఖచ్చితంగా ఇప్పిస్తాను చెప్పి హామీ ఈరోజు మా రైతులందరూ కూడా ఇచ్చాడు. మాకు చాలా సంతోషంగా ఉంది, మాకు నమ్మకం కూడా ఉంది.
ఎమ్మెల్యే గారి మీద మా జగన్మోహన్ గారి మీద ఖచ్చితంగా మాకు అందరికీ మేలు జరిపేస్తే నమ్మకం కూడా ఉంది. దానిలో భాగంగా మా రెడ్డి గారు ఇప్పుడు అక్కడ కలిచారు. ఆర్డీ మన సబ్ కలెక్టర్ కలవబోతున్నాం ఉన్నారు ఇప్పుడు. దానికి మీరు నిన్న ఒక చెంగలరావు బ్యాచ్ నిరసన చేయలేదు, వాళ్ళు ఏదో వేరే విధంగా పోతుంది చెప్పినటువంటి ఆలోచన ఒకటి వచ్చింటుంది. కానీ కాదు, మేము గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే కానీ మేము చేపిస్తాం మీకు, అక్కడ మీరు కంగారు పడబాలని చెప్పి హామీ ఇచ్చారు కాబట్టి మేము ఒక నిరసన కూర్చోని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. కోట మండలం కొత్తపట్నంలో కృష్ణాపట్నం ఇంటర్నేషనల్ లెదర్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్న పరిశ్రమపై ఎలాంటి స్పష్టతను ఇవ్వకుండా పనులు ప్రారంభిస్తే పనులు అడ్డుకుంటూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తోళ్ల పరిశ్రమ ఉద్యమ కమిటీ అధ్యక్షులు పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. కోటలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద కొత్తపట్నం గ్రామస్తులతో ఆయన నిరసన తెలియజేశారు. ఈ మేరకు తహసీల్దార్ శాంతకుమారికి వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామస్తుల అనుమతులు లేకుండా పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే కుదరదని గ్రామస్తులతో చర్చించి భూ నిర్వాసితులకు పరిహారాన్ని అందిస్తేనే తాము సుముఖతం తెలుపుతున్నట్లు ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ప్రసాద్ గౌడ్, వెంకటాద్రి, దువ్వూరు సాయికృష్ణారెడ్డి, పాదర్తి రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ రిప్రజెంటేటివ్ ఎవరు మాట్లాడుతున్నారు? కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి కానీ ఇది ట్యానింగ్ ఇండస్ట్రీ అని చెప్పి ఆ రోజు తీసుకురావడం జరిగింది. ప్రజాప్రాయ శాఖ కూడా అదే విధంగా ఉంది. కానీ ఈరోజు షూ మేకింగ్ ఫ్యాక్టరీ కింద కన్వర్ట్ చేశామని చెప్పి చెప్తున్నాను. దానికి సంబంధించి అధికారుల దగ్గర ఏదైనా నిర్దిష్టమైన సమాధానం ఏదైనా ఉంటే మాకు ఇవ్వండి, రాతపూర్వకంగా వచ్చింటే ప్రభుత్వం నుంచి అని అన్నాము. మీరు గతంలో గ్రామ సభ నిర్వహించినప్పుడు ఈ లెటర్ని ఇంగ్లీష్లో ఉన్న లెటర్ ఇచ్చి ఉందండి, ఇది తోళ్ల పరిశ్రమ కాదు, ట్యానింగ్ ఇండస్ట్రీ కాదు, ఇది షూ మేకింగ్ ఫ్యాక్టరీ అని అన్నారు. ఈ లెటర్లో ఎక్కడన్నా కూడా అమౌంట్ గ్రాంట్ చేశారు, దేనికి చేశారు గ్రాంట్? కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక జాయింట్ సెక్రటరీ వచ్చారు. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక జాయింట్ సెక్రటరీ వచ్చి మేము నిధులు ఇస్తున్నాము, మీరు కాంపౌండ్ వాళ్ళను ప్లస్ రాజుగారి గారు చదివించినా కరెక్ట్ గారు చదివించినా మా పోరాటం 2011 నుంచి మేము పోరాటం చేసేది అంతర్జాతీయ తోళ్ల శుద్ధి కర్మాగారం ఉండకూడదు అని మేము చెప్తా వచ్చాము. దాదాపుగా 7 సంవత్సరాల నుంచి కోట మండలం కొత్తపట్నం తీర ప్రాంతంలో అంతర్జాతీయ తోళ్ల శుద్ధి కర్మాగారాన్ని నిర్మించాలని చెప్పి అప్పటి ప్రభుత్వాలు ఒక నిర్ధారణకు రావడం, ఆ రోజున్న కలెక్టర్ గారి చేత ప్రజాప్రాయ సేకరణ చేయాలని గ్రామంలోకి వస్తే కొత్తపట్నం పంచాయతీ కాదు చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ప్రజాప్రాయ సేకరణ జరగకుండా అడ్డుకున్న మాట అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంతర్జాతీయ తోళ్ల శుద్ధి కర్మాగారాన్ని అడ్డుకుంటూనే వచ్చాం. దానికి సంబంధించి ఒక ఉద్యమ కమిటీని వేసుకున్నాం. అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కూడా మేము ఇప్పటి వరకు ప్రయాణం చేశాం. ఈరోజు సిపిఎం జిల్లా కార్యదర్శి రాజగోపాల్ గారు కూడా తోళ్ల పరిశ్రమకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మేము భారతీయ జనతా పార్టీ కావచ్చు, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీ అన్ని రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని గ్రామాల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వీటికి చర్మగీతం పాడాల్సిన రోజులు దగ్గర వచ్చాయి. ఎందుకంటే కాంట్రాక్టర్లకి వత్తాసుగా వాళ్ళకి కొమ్ము కాస్తూ ఈరోజు ఏదైతే కోట తహసీల్దార్ గారు ఉన్నారో
మొన్నటి రోజు 4వ తేదీన గ్రామంలోకి వచ్చి మేము భూమి పూజ చేస్తామని చెప్పి సాక్షాత్తు తహసీల్దార్ గారే మట్టిని లోడి మేము భూమి పూజ చేసేసామని చెప్పి పత్రికలకు చెప్పడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వ అధికారులే కాంట్రాక్టర్లకి తత్తులుగా అయ్యి ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజలకి ఉపయోగపడాల్సిన తహసీల్దారులు ప్రజలకు ఉపయోగపడకుండా ఆఫీసులను వదిలిపెట్టి కాంట్రాక్టర్ల దగ్గరికి, కాంట్రాక్టర్లు చెప్పిన విధంగానో లేదంటే మాకు పై అధికారులు చెప్పారని చెప్పి అక్కడికి వెళ్ళి భూమి పూజలో పాల్గొనడం అనేది చాలా బాధాకరంగా ఉంది. వీటన్నిటిని కూడా మేము పై అధికారికి సెపరేట్ గారిని నిన్నటి రోజున కలవడం జరిగింది. మేము కోరేది మా ఈ 3 డిమాండ్లు. మొట్టమొదటిగా ట్యానింగ్ ఇండస్ట్రీ అంటే శుద్ధి కర్మాగారం కాదు, ఇది షూ మేకింగ్ ఫ్యాక్టరీ అని చెప్పి అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏదైనా అధికారులకి నిర్దిష్టమైన ఆదేశాలు ఏమైనా వచ్చాయా? లేదు జీవోలు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైనా జీవో పాస్ చేసిందా? అటువంటి వేదన ఉంటే మాకు చూపించమని చెప్పి అడగడం జరిగింది. రెండోది, అసైన్మెంట్ పట్టాలు దాదాపుగా 129 ఎకరాలకు సంబంధించి ఉందని చెప్పి అలైనేషన్ ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించి ఉన్నారు రెవెన్యూ అధికారులు. అందులో దాదాపుగా 80 ఎకరాలు గ్రామస్తులు కాదు, కోట మండల వాసులు కాదు, ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కూడా అక్కడ అసైన్మెంట్ ఇచ్చేసి వాళ్ళు సాగుల్లో ఉన్నారని చెప్పి చూపించి ఈరోజు నష్టపరిహారం వాళ్ళకి వెళ్ళిపోతే భూమిని నమ్ముకొని గ్రామంలో ఉండే రైతులకు ఇవ్వకుండా మీరు వచ్చేసిండి, సబ్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసిండి, మేము వాళ్ళ చెక్కులు రాసి ఇచ్చేస్తామని చెప్పి తహసీల్దార్ గారు పదే పదే వాళ్ళని పిలిపించుకొని సబ్ కలెక్టర్ ఆఫీస్కి పంపించి చెక్కులు ఇస్తామని అనుకుంటే, మీ చేతిలో అధికారం ఉంది, మీ చేతిలో చెక్ పవర్ ఉంది కాబట్టి మీరు ఇచ్చేస్తాము అని అంటే భూమిలోకి మాత్రం అడుగు పెట్టనిచ్చేది లేదు. 2, 3 దాదాపుగా 538 ఎకరాల 88 సెంట్ల భూమిలో 50 ఎకరాలు సిలికా శాండ్ మైనింగ్కి ఇవ్వడం జరిగింది. మిగిలింది 483 ఎకరాల 88 సెంట్లకు సంబంధించి ఏదైతే ఉందో అసైన్మెంట్ పట్టాలకు సంబంధించి 129 ఎకరాలు పోను, మిగిలిన భూమి మొత్తానికి కూడా భూమిని నమ్ముకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సిందే. అది రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా, కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందా, ఏపీఐఎస్సి వారు చెల్లిస్తారా, ఏదైనా సరే పూర్తిగా చెల్లించాల్సిందే. ఆర్టీసీ సంస్థ కార్మికుల పట్ల చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ వాకాడులోని ఆర్టీసీ డిపో ఎదుట నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రీజనల్ అధ్యక్షులు పిఎస్ రెడ్డి మాట్లాడుతూ కార్మికులకు 50% ఫిట్మెంట్లు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 25% మాత్రమే ఫిట్మెంట్ చేయడం జరిగిందన్నారు. 2017 అరియల్స్ను 2020కు వాయిదా వేసి కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో డిపో అధ్యక్షులు సుధాకర్, సంపత్, చంద్రయ్య, కోటయ్య, పోలయ్య, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ శ్రీనివాసరావు గారి నాయకత్వం, చంద్రయ్య గారి నాయకత్వం ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలి, కార్మికులకు కార్గోల ఉద్యోగం ఇప్పించాలి, 50% ఫిట్మెంట్ వెంటనే ఇవ్వాలి, 50% ఫిట్మెంట్ వెంటనే ఇవ్వాలి, ఆఫీస్ సిబ్బందికి సంబంధించి డిమాండ్ ఎప్పుడు సమస్యలు పరిష్కరించాలి, సిబ్బందికి సంబంధించి డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలి, ఉద్యోగ పద్ధతి కల్పించాలి, 60,000 రిటైర్మెంట్ ఇవ్వాలి, 2017 జీతం బకాయిలు 4 దఫాలుగా. ఈ రోజు ఈ గేట్ మీటింగ్ ఎందుకు పెడమని అందరికి తెలుసు. మనకు 1/4/2017 రావాల్సిన పే స్కేల్స్కి సంబంధించి మన గుర్తింపు కాలంలో మేనేజ్మెంట్కి అయితే మనం అప్పుడు 50% ఫిట్మెంట్ కావాలని దాంతో మనం ఇవ్వడం జరిగింది ప్రపోజల్స్. వాటిల్లో చర్చల్లో ఫలితంగా అప్పుడున్నటువంటి మన యూనియన్ మేనేజ్మెంట్తో అయితేనేమి అటు గవర్నమెంట్తో కూడా చర్చలు జరిపి దాదాపు అందులో ఇంకోటి ఏంటంటే గుర్తింపు ఎన్నికలు తరుణం వస్తున్నాయి కాబట్టి అప్పుడు మనము 19% ఐఆర్ అనే దాన్ని ఇప్పించడం జరిగింది. ఆ రోజు 19% ఐఆర్ ఇప్పిస్తే
అప్పుడు ఉన్నటువంటి ఈ ఎంప్లాయీస్ యూనియన్ ఇదే గేట్ల కాడికి వచ్చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ మనం ఏమడైతే ఇస్తా ఉంది అయినా కూడా 27% అయ్యారు మేము అప్పుడు తెచ్చాం, ఈరోజు వాళ్ళు 19% తెచ్చారు, ఇది ఎక్కడ న్యాయము అని చెప్పేసి ఆ రోజు అయితే కలబలు మేడం చెప్పడం అది. దానే తీసుకుని వచ్చి గుర్తింపు ఎన్నికల్లో ముఖ్యంగా ప్రతి ఒక్క కార్మికుడికి తెలుసుకోవాలి ఏంటంటే గుర్తింపు ఎన్నికల్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ అయితే మెరుగైన పేస్కేలు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే అప్పటికే మనం దాదాపు మన రికగ్నైజేషన్స్లో ఎప్పుడు కూడా దాదాపు 63 సంవత్సరాల క్రితం రెగ్యులేషన్స్ మార్చి ప్రతి ఒక్క ఉద్యోగికి డ్రైవర్కి కానీ కండక్టర్కి కానీ యాక్సిడెంట్ అయితే డ్రైవర్కి అయితే ఉద్యోగ బాధ్యత ఇప్పించాం, అదేవిధంగా కండక్టర్కి అయితే కలెక్టర్ కేసులు ఇప్పించడం జరిగింది. ఇది విధంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని మనం చేసుకుంటా వస్తే ఆ ఎలక్షన్స్ తర్వాత వీళ్ళు వచ్చి మేము వస్తే 50% ఫిట్మెంట్ ఇస్తామని చెప్పి ఆర్టీసీలో ఉన్న అన్ని యూనియన్లు ఒక నేషనల్ మజ్దూరిని ఒకటే ఒక పక్క మొత్తం యూనియన్లన్నీ కలిసి ఒక పక్క చేరి కార్మికుడికి ఎక్కడ లేని హామీలు ఇచ్చి అలివి కాని హామీలు ఇచ్చి ప్రభువులు పెట్టి ఆ రోజు గుర్తింపు రావడం జరిగింది. వచ్చిన తర్వాత పే స్కేల్స్ మీద పోయినప్పుడు 50% పే స్కేల్ చేస్తామని అయితే చెప్పారు. అయితే మనందరం గుర్తుపెట్టడం ఏంటంటే వాళ్ళైతే 50% అని చెప్పారు, మనం కూడా ఆలోచించిన దాంట్లో మనం అర్థం చేసుకోవడం మనం పొరపాటు పడ్డాం. వాళ్ళు ఇప్పుడు కరెక్ట్గానే చేశారు, 50లో 50 చేశారు, ఇప్పుడేం లేదు అది అంటే 25% అని చెప్పకుండా అది 50 అని చెప్పారు వాళ్ళు. అయితే ఇప్పుడు కూడా ఈ రోజుని ఆర్టీసీ చరిత్రలోనే ఇది బ్లాక్ డే, కార్మికులకు కార్గోలు ఉద్యోగాలు 50% ఫిట్మెంట్ వెంటనే ఇవ్వాలి, 50% ఫిట్మెంట్ వెంటనే ఇవ్వాలి, ఆఫీస్ సిబ్బందికి సంబంధించి డిమాండ్లు ఎప్పుడు సమస్యలు పరిష్కరించాలి, సిబ్బందికి సంబంధించి డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలి, వాళ్ళకి ఉద్యోగ పద్ధతి కల్పించాలి, 60 ఏళ్ళు రిటైర్మెంట్ ఇవ్వాలి, 2017 జీతం బకాయిలు. కోటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద గూడూరు రోడ్డు రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఎల్ఎల్ఆర్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలకు చెందిన వాహనదారులు తమ ఆధార్ పాస్ ఫోటోలతో ఎల్ఎల్ఆర్ కు దరఖాస్తులు చేసుకుని ఎల్ఎల్ఆర్ పొందారు. సుమారు 20 మందికి పైగా ఎల్ఎల్ఆర్లను అందించినట్లు ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సౌజన్య తెలియజేశారు. దళిత అధికారిపై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం అధికార పార్టీ నాయకులకు తగదని వైకాపా గూడూరు సమన్వయకర్త మేరిగ మురళీధర్ అన్నారు. గూడూరు పట్టణంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్యాలయంలో జాయింట్ యాక్షన్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు. గూడూరు మున్సిపల్ కమిషనర్ ఓబులేసిపై నమోదు చేసిన కేసును ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మందకృష్ణయ్య, భాస్కర్ గౌడ్, అరవ పార్వతయ్య, సురేష్ చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఇంటికి
అధికారికి రక్షణ లేని పరిస్థితి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిగా మనం చవి చూసిన పరిస్థితి. గత ఆ ఉద్యమాన్ని నిలుగార్చే విధంగా స్థానిక శాసనసభ్యులు వారు వారి పనులను వారు అనుసరిస్తున్నారు. జరిగిన కొన్ని చట్టదిద్దుని చేయడానికి విసువిత్తు ప్రయత్నం కూడా శాసనసభ్యుల వారు చేయడం లేదు. చేయకపోగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించే దాని ప్రయోజనంలో మంచి సిన్సియర్ ఆఫీసర్ని రాజకీయ కారణాలతో బలిపశువు చేసిన దానికి ఈరోజు ముఖ్య నేతలందరూ కూడా ముక్తకంఠంగా ఖండించడం అనేది ఒక మంచి వాతావరణం. ముఖ్యంగా ఒక సిన్సియర్ ఆఫీసర్ కమిషనర్ గారు తెల్లవారుజామునే మరి రోడ్డు మీద కనిపించిన సందర్భాలు నేను దేవాలయంకి వచ్చినప్పుడు దర్శనానికి అర్లీ మార్నింగ్ వచ్చినప్పుడే కమిషనర్ గారు రోడ్డు మీద పర్యవేక్షిస్తే చాలా ముచ్చటేసింది. ఒక సిన్సియర్ ఆఫీసర్గా అతి త్వరలోనే అందరికి కూడా మన్నాలు పొంది ఒక మంచి ఆఫీసర్గా ఫస్ట్ అపాయింట్మెంట్లోనే ఒక మంచి వాతావరణం గుడూరుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు అందరూ కూడా గూడూరులో ఉన్నటువంటి పురపాలక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గూడూరు మున్సిపాలిటీ చెందినటువంటి మరి పౌరులందరూ కూడా ముక్తఖండంతో ఖండించాలి. ఒక మంచి ఆఫీసర్ని ఇంత అవమానకరంగా ఇంత జిగుత్సాకరంగా మరి వారి మీద కేసులు పెట్టడం అనేది చాలా తప్పదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎందుకు మీరు రాజకీయ నాయకులుగా పెద్ద గొప్పలుగా బయట తిరుగుతుంటారు? జరిగిన అన్యాయం మీకు తెలుసు, మీ మనస్సాక్షిగా తెలుసు. మరి మీరు ఒక మహిళ దగ్గర మరి ఆమెను ఏదో ఇబ్బంది పెట్టినట్టుగా కేసులు పెట్టి అంత దిగజారిపోయి మరి స్టేజీలోకి మాట్లాడుతున్నారంటే ఎంత బాధాకరంగా ఉంటుంది. ఇది ఇట్లాంటి వాతావరణమా? మిమ్మల్ని గమనిస్తున్నారు అందరూ కూడా. మరి మీరు చెప్పే నీతులేంటి? వేదికలకి ఈరోజు జరుగుతున్నటువంటి వాతావరణం ఏంటి? ఒక బాధ్యత కలిగినటువంటి మరి ఎమ్మెల్యేగా మీకు అవకాశాలు ఇస్తే మీ క్యారెక్టర్ అనేది అందరికీ అర్థమైపోయింది. పార్టీలు మారడం అంత ఈజీ కాదు, వ్యక్తిత్వం సంపాదించుకోవడం. ఈరోజు ఒక మున్సిపల్ కష్టపడి పైకి వచ్చాడు, అతను కష్టపడి చదివి గ్రూప్ 1 క్వాలిఫై అయ్యి ఈరోజు మున్సిపల్ కమిషనర్గా వచ్చాడు. ఆ చదువు కష్టం తెలిసి చదువుకున్న వాళ్ళకే అర్థమవుతుంది ఆ కష్టం అనేది. అట్లాంటి వ్యక్తిని మీ రాజకీయాల కోసం ఇంత దిగుత్సాహకరంగా అవమానపరచడం అనేది కరెక్ట్ కాదు. నేను గౌరవ శాసనసభ్యులను కోరుతున్నాను, ఇది మీరందరూ కూడా దగ్గర కూర్చొని ఏది లోటుపాట్లు ఉన్నా కూడా మరి సమస్య పోయేటట్టుగా మాట్లాడుకోవాలి తప్ప బలిపశువు చేసి బెంబేలెత్తి చేసే వాతావరణం కరెక్ట్ కాదు. ఇది గూడూరు ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. నాకు చాలామంది ఫోన్ చేశారు, ఇది ఏంటి ఈ వాతావరణం, ఇట్లాంటి వాతావరణం మాకు ఆపాదించడం ఏంటి, మేము చాలా సున్నితమైన వాతావరణంలో పెరిగిన వాళ్ళం, సున్నితంగా ఉండేవాళ్ళం. గూడూరు వాసులంటే సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఇట్లా ఈ అరాచకం ఏంటి, ఈ దుర్మార్గం ఏంటి, బ్రిటిష్ నీతిని మరి బ్రిటిష్లు బ్రిటిష్ పాలకులు చేసినటువంటి పాలనను ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మీకు సపోర్ట్ కావాలన్నా వైఎస్ఆర్ పార్టీ నుంచి సంపూర్ణంగా లభిస్తుందని కూడా నేను తెలియజేసుకుంటూ మరి ఏ రకమైన కూడా ఆ కుటుంబం ఆ సిన్సియర్గా చదివి కష్టపడినటువంటి ఆఫీసర్కి మేము నైతిక నిలబడేందుకు ఎలాంటి వేరే ఆలోచన మాకు ఉండదు. ఆయన సిన్సియర్గానే ఉన్నారు. అట్లాంటి మంచి ఆఫీసర్కి మేము గొప్పగా ప్రతి ఒక్కరు కూడా మంచిని ప్రేమించేవాళ్ళు, నిజాయితీని ప్రేమించేవాళ్ళు, నిష్కల్పంగా ఉండేవాళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తారని నేను తెలియజేసుకుంటూ అందరూ సమావేశమై మంచిని మంచిగా చూద్దాం, మంచిని మంచిగా ప్రేమిద్దాం, మరి చెడు వాళ్ళకి గట్టిగా బుద్ధి చెబుదాం. తప్పకుండా ఇదే కానీ తాస్కారం చేస్తే మరి గ్రామానికి తీసుకెళ్లి వాతావరణాన్ని మరి ఇట్లాంటి అధికార పార్టీ ఈ రకమైన ఆలోచనలు దాంట్లో ఉన్నటువంటి పెద్దలు మరి ఈ రకమైన ఆలోచనలు ఉండడం దురదృష్టకరమైన వార్త. ప్రతి వాడవాడ వినిపించేలాగా ప్రతి పల్లెల్లో కూడా వినిపించేలాగా యాక్షన్ ప్లాన్ తయారు చేసేందుకు మేము కూడా ముందుంటామని తెలియజేసుకుంటూ ఏదేమైనా ఈ దురదృష్టకరమైన అంశాన్ని ఎంత తొందరగా సమసిపోతే అంత బాగుంటుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. గూడూరు మండలంలోని నెల్లటూరు గ్రామంలో వెలిసి ఉన్న ఆంజనేయ స్వామి గుడినందు మంగళవారం రాత్రి ప్రత్యేక భజనా కార్యక్రమాలు స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రతి మంగళవారం నాడు భక్త బృందంచే ప్రత్యేక భజనా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు విరువుగా పాల్గొని జయప్రదం చేయాలని పూజారి అశోక్ స్వామి కోరారు. ప్రణామ
బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం.